కేఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యోగుల సమ్మె. గాజువాకలో గణంగా వైసీపీ నేతల సంబరాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ నిర్వాసితుల డిమాండ్. విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బ్యారి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా బ్యాంకర్ల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, అలానే బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే సమకు ప్రజలందరూ పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు. డిపాజిటర్లు నష్టపోతారు, ఈ దేశ రైతాంగం నష్టపోతారు, ఈ దేశంలో ఉన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోతారు, ఎంటర్ప్రీన్యూర్స్ అందరూ నష్టపోతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం నష్టపోతుంది, చాలా రంగాలు నష్టపోయే ప్రమాదం ఉంది. సో అందువల్ల దీన్ని మేము ఇది ఒక మా ఉద్యోగులకు ఇమీడియట్గా వచ్చే సమస్య ఇప్పుడైతే ఏం లేదు, మాకు జరగబోయేది ఏమవుతుంది, మేము ఎవరైతే ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నామో మమ్మల్ని ఎవరైనా తీసేయలేదు. ఈరోజు ఇండస్ట్రీ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మమ్మల్ని తీసేయలేదు. రాబోయే ఉద్యోగాల్లో ఒక 1000 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవాల్సిన తర్వాత 500 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది, తగ్గించవచ్చు రాబోయే తరం. అంటే రాబోయే తరానికి ఏమైనా నష్టం జరగచ్చేమో. అలానే రిజర్వేషన్, ప్రైవేట్ బ్యాంక్స్లో రిజర్వేషన్ ఉండవు, గవర్నమెంట్ బ్యాంక్స్, ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఒక రిక్రూట్మెంట్ ఇప్పుడు వస్తుంది 8000 మంది వస్తున్నారంటే దాంట్లో 50% 15% షెడ్యూల్డ్ క్యాస్ట్, 7.5% షెడ్యూల్ ట్రైబ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి, ఓబీసీలకి, వీళ్ళందరికీ రిజర్వేషన్ దాదాపు 50% దాకా రిజర్వేషన్లు ఉంటాయి. వికలాంగులకి ఈరోజు మెంటల్లీ డిజార్డెడ్ డిజేబుల్డ్ ఎంప్లాయీస్ కూడా ఒకరికి మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఉన్నాయి. సో ఇటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి, బ్లైండ్ వాళ్ళు, విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి, వాళ్ళకి కూడా బ్యాంకులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పండి. మన రాజ్యాంగం ప్రకారమే తీసుకొస్తున్న రిజర్వేషన్, ఈ రిజర్వేషన్లు అయితే మనకు పూర్తిగా పోదు. సో రాబోయే రోజుల్లో అట్టడుగు వర్గాల వారికి బ్యాంకుల్లో ప్రవేశం అయితే ఉండదు. అలానే ప్రజలకి, ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి బ్యాంకులకు అవకాశం ఉంటుంది, బ్యాంకుల ద్వారా అవకాశం ఉంటుంది, లబ్ధి పొందే అవకాశం కూడా వాళ్ళకు. సో ఈ సిచ్యువేషన్ని అరికట్టాలి, రాబోయే ప్రమాదాలను అరికట్టాలని చెప్పని, ఇది దేశ ప్రజల కోసం, రాబోయే తరాల కోసం, ఖాతాదారుల డిపాజిట్ల భద్రత కోసం మేము దేశభక్తితో చేస్తున్నాం సార్. తప్ప ఇదేదో మేము ప్రజల ఎంప్లాయీస్ అందరినీ కదిలించడం, ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోడ్ల మీద తీసుకొచ్చి చేయాల్సి వస్తున్న సమ్మెతే కాదు. మరి మేమందరం చాలా సిన్సియర్గా చాలా ఈరోజు స్టీల్ ప్లాంట్ గాజువాక 73వ వార్డులో శ్రీమతి భూపతరాజు సుజాత కార్పొరేటర్గా గెలిచినందుకు వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక మోదకొండమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను ఆదరించిన ఓటరు మహాశయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలానే తనను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు 73వ వార్డులో ఇంత విజయం సాధించారంటే నా వార్డు ప్రజలందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో దాంతోపాటు ఏ కష్టమైనా సుఖమైనా గవర్నమెంట్ నుంచి ఏ పథకం రాపోయినా సరే నాకు చెప్పేసరికి, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లేసరికి, ఆయన మనకి సహకరించేసరికి, ఈరోజు నా ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు ఓటేసి గెలిపించినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా వార్డు అభివృద్ధి పనుల్లోనే 73వ వార్డులో గత 15 సంవత్సరాల నుంచి వెనకబడి ఉంది, వెనకబడి ఉన్న ఈరోజు భూపతరాజు సుజాత చేతుల మీదుగా ఈరోజు అవకాశం వచ్చింది. జగనన్న మూలంగానే ఇటు మన నాగిరెడ్డి గారి సమస్యల్లోనే ఈరోజు టికెట్ రావడంతో గెలిచి నా ప్రజలందరూ కోరుకొని నన్ను ఓటేసి గెలిపించుకున్నందుకు హృదయపూర్వక ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ నుంచి కూడా ఎప్పుడు కూడా కరోనా అంటే నాకంటే అభ్యర్థిగా నాకు వార్డులో తిరగడం ప్రతి ఏరియాలో తప్పదు. కానీ నా అంట నా అన్నదమ్ములే కాదు, నా అక్కజల్లులే కాదు, వార్డు లీడర్లుగా కాదు, ఒక భుజం మీద వేసుకొని ఒక సైనికులాగా, ఒక మనిషి ఒక 100 నిమిషాలుగా నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఏరియా నుంచి 10 మంది కంటిన్యూగా ఎక్కడ కార్యక్రమం పెట్టినా నా ఎండదండగా ఉండి నన్ను అడుగులు అడిగేసి నడిపించినందుకు నా ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. 73వ వార్డులో ఇంత విజయం సాధించానంటే నా వార్డు ప్రజలందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో దాంతోపాటు ఏ కష్టమైనా సుఖమైనా గవర్నమెంట్ నుంచి ఏ పథకం రాపోయినా సరే నాకు
చెప్పేసరికి ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్ళేసరికి ఆయన మనకు సహకరించేసరికి ఈ రోజు నా ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఈ రోజు ఓటేసి గెలిపించినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను। నా వార్డ్ అభివృద్ధి పనిలోనే 73వ వార్డులో గత 15 సంవత్సరాల నుంచి ఎనకబడి ఉంది ఎనకబడి ఉన్న ఈ రోజు గోపత్రా సుజాత చేతుల మీదగా ఈ రోజు అవకాశం వచ్చిన జగనన్న మూలంగాని ఇటు మన నాగిరెడ్డి గారి సమస్యల్లోని ఈ రోజు టికెట్ రావడంతో గెలిసి నా ప్రజలందరూ కోరుకొని నన్ను ఓటేసి గెలిపించుకున్నందుకు హృదయపూర్వక ముందుగా అందరికీ థాంక్యూ చెప్పాలి। ఎందుకంటే కరోనా వైరస్ నుంచి కూడా ఎప్పుడూ కూడా కరోనా అంటే నాకంటే అభ్యర్థిగా నాకు వార్డులో తిరగడం ప్రతి ఏరియాలో తప్పదు కానీ నాయంట నా అన్నదమ్ములే కాదు నా అక్కచెల్లెలే కాదు వార్డు లీడర్లుగా కాదు ఒక భుజం మీద వేసుకొని ఒక సైనికులాగా ఒక మనిషి ఒక 100 నిమిషస్ లాగా నాకు చాలా సపోర్ట్ చేశారు। ప్రతి ఏరియా నుంచి 10 మంది కంటిన్యూగా ఎక్కడ కార్యక్రమం పెట్టినా అండదండగా ఉండి నన్ను అడుగులు అడిగేసి నడిపించినందుకు నా ప్రజలందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి సెలవు తీసుకున్నాను। మునగపాక మండలం టీ సిరసపల్లి గ్రామ వైస్ సర్పంచ్గా బొడ్డేడి సంజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్వహించిన వైస్ సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబర్లు బొడ్డేడి సంజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మద్దాల చక్రరావు మాట్లాడుతూ వైస్ సర్పంచ్గా ఎన్నికైన బొడ్డేడి సంజయకు అభినందనలు తెలియజేశారు। ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆశీస్సులతో రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు। సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయపదంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు అయిన గౌరవ యువి కన్నబాబురాజు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు అయిన బీసెట్టి వెంకట సత్యవతి గారు ఆశీస్సులతో గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప ఓటర్ల తేడాతో విజయం సాధించలేనప్పటికీ వార్డు మెంబరులైన మేము గారు అభివృద్ధి దయంగా ఈరోజు జరిగిన టీ సిరసపల్లి గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికలలో బొడ్డేరి సంజయ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ రోజు నుండి రాజకీయ మతముకు అతీతంగా రాజకీయ అతీతంగా కులమత వర్గ భేదాలు లేకుండా నిష్పక్షాతంగా ఒకరికి ఒకరు సహకరించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మమ్మల్ని నమ్మి మా విజయవంత సహకరించిన గ్రామ పెద్దలు కార్యకర్తలు ప్రజలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము। ఎన్నికల ప్రక్రియను సజీవంగా జరిపించిన ఎలక్షన్ ఆఫీసర్ గారికి పంచాయతీ పాల్గొన్న వారికి మరియు సిబ్బందికి పోలీస్ సిబ్బందికి మీడియా విలేకరులకు మరియు మీడియా సోదరులకు మా మద్దాల అనుష దోరం నాయుడు యువసేన తరపున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను। పెద్దలు మన యలమంచిలి శాసనసభ్యులు పుట్టకతోటే కోటీశ్వరుడైనటువంటి కన్నబాబురాజు గారికి శిరసు వహించి పాదాభి వందనాలు తెలుపుకుంటున్నాను। అలాగే డిసిసిబి చైర్మన్ అయినటువంటి సుకుమార్ వర్మ తేజాబాబు గారి ఆశీస్సులతో టీ సిరసపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ నుంచి కూడా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోస్ట్ నుంచి కూడా ప్రతి గ్రామం యలమంచిలి నియోజకవర్గంలో ఉదయం సాయంకాలం కూడా కన్నబాబురాజు గారి వెనకాల ఉండి అదే మన గ్రామం వచ్చినప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు అలాగే జగన్ గారు వచ్చినప్పుడు పాదయాత్రలో యలమంచిలి విశాఖపట్నం అచ్యుతాపురం జగన్ గారు వచ్చినప్పుడు కన్నబాబురాజు గారి ఆశీస్సులతో మన గ్రామం వచ్చినప్పుడు కూడా కన్నబాబురాజు గారి నాయకత్వంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ప్రసారం చేశాం। ఆ అభిమానంతో ఈరోజు కన్నబాబురాజు గారి నాయకత్వంలో మాకు అతని ఆశీస్సులతో ఒక మా సోదరు అయినటువంటి మా తమ్ముడు ఒక సర్పంచ్గా క్యాండిడేట్ని పోటీ చేయించాను కన్నబాబురాజు గారి ఆశీస్సులతో తేజాబాబు గారి నాయకత్వంలో మరి తక్కువ ఓట్లతోటే ఓడిపోయాం। 6 వార్డులు కైవాసం చేసుకున్నాం కన్నబాబురాజు గారి దయవల్ల రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రజలందరికీ కూడా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। కన్నబాబురాజు గారి ఆశీస్సులతో మన రాబోయే మన సోదరి అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బొడ్డేడి సంజయ గారిని ఏకగ్రంగా పార్టీలకు అతీత అందరం కూడా ఒకటే మాట మీద ఒకటే బాట మీద ఉండి కన్నబాబురాజు గారు ఏ విధంగా చెప్పారు అదే బాటలో మా అందరినీ కూడా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటామని కోరుకుంటున్నాం।
విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ కేంద్రం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏజే స్టాలిన్, ముస్తానప్ప, వైటి దాస్, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారో అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కూడా ఆందోళన చేస్తూ ప్రైవేటీకరణకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం, మేము పబ్లిక్ సెక్టర్లోనే దీన్ని కాపాడుకుంటాం అని చెప్పి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐ పార్టీగా మేము అన్ని విధాలుగా కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ రకమైనటువంటి పోరాట పట్టుకతో మీరందరూ కూడా ఎప్పుడైతే పోరాడతారో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ మళ్ళా పబ్లిక్ సెక్టర్లోనే కాపాడబడుతుంది అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కానీ ఎవరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నరేంద్ర మోడీ నిజ స్వరూపం ఏంటనేటువంటిది ఈరోజు 130 కోట్ల మంది భారతీయులకి కూడా అర్థమవుతుంది. కనుక ఒక దుర్మార్గుడు ఛాయ్ వాలా కనుక అన్నగారు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక ఈ దుకాణం ఉన్నట్లయితే కాలేజీకి వెళ్లే ముందు అన్నకి సహాయం చేస్తూ ఛాయ్ చెప్పి ప్లాట్ఫామ్ మీద అమ్ముకునేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే కోటాను కోట్ల మంది కష్టజీవుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని అమ్మ ఆకలి అనేటువంటి సమాజం లేకుండా చేస్తాడని చెప్పి దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు కార్మిక వర్గం పేదలు విశ్వసించారు. కానీ ఈ దుర్మార్గుడు అధికారానికి వచ్చిన తర్వాత అతను కనిపించేది ఎవడయ్య అంటే 600,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత ఆదాయం వస్తుందో ఒక్క సెకండ్లో అంత ఆదాయం సంపాదిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ ఆదాని వీళ్ళ తప్ప ఇతనికి దేశంలో ఎవడో కనపట్టలేదు. ఆ రోజునే 2014లో మోసం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం లేక మామూలుగా రాళ్ళెత్తుకునేటువంటి వాళ్ళకి అంత రాజకీయ అవగాహన లేకపోవచ్చు, కానీ పబ్లిక్ సెక్టర్లో పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు ఏంటనేటువంటి తెలుసుకుని మిగిలినటువంటి ప్రజల్ని చైతన్య పరిచి ఉన్నట్లయితే మళ్ళా 2019లో ఈ దుర్మార్గుడు మళ్ళా అధికారానికి వచ్చి ఉండేవాడు కాదనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆ రోజు 2014లో ఏం చేశాడు, ఆగస్టు 14వ తేదీన జెండా వందనం చేస్తూ ఎర్రపాటు మీద ఏమో చెప్పాడు, ఏ పంచవర్ష ప్రణాళిక. విజయనగరంలో మాజీ సైనికుల క్యాంటీన్ ఏర్పాటు చేయుటకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాజీ సైనిక సంక్షేమ అధికారి మజ్జు కృష్ణారావును జిల్లా మాజీ సైనికులు విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి వచ్చిన జిల్లా మాజీ సైనికుల సంక్షేమ అధికారి మజ్జు కృష్ణారావును బొబ్బిలి మాజీ సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాజీ సైనికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం మరియు సంతకాల సేకరణ ఇవ్వడం జరిగింది. జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అప్నా బొబ్లీమే మొదల ఆయత బౌత్ అచ్చా స్పీచ్ దియత క్యూంకి అమరా వెల్ఫేర్ కెలియే బౌత్ బౌత్ హమ్లంకో సిఎస్డి కే బారమే బౌత్ దినసే హమ్లంకో బౌత్ సాల్సే గుమరేము నైతో అభీ తక్ సిఎస్డి విజయనగరం మే హే నయ్యే ఇసిలియే సిఎస్డి ఆనే కెలియే హమ్లంకో బౌత్ ఖుషీ. క్యాంటీన్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వరకు వెళ్ళాలి. విజయనగరం నుంచి మళ్ళీ ఇటువైపు నుంచి చూసుకుంటే గుమలక్ష్మీపురం, జిఎం వలస మండలాల నుంచి చూసుకుంటే కమ్సే కమ్ 150 కిలోమీటర్స్ తక్కువ వెళ్ళవలసి వస్తుంది. అందువలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగనే ముసలి వాళ్ళు, వృద్ధులు, వృద్ధాప్యాయులు వీళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువలన విజయనగరం క్యాంటీన్ వచ్చినట్లు మనమందరం కృషి చేసి ఈ వచ్చేటట్లు చూద్దామని నా మనవి చేసుకుంటున్నాను. క్యాంటీన్ వచ్చినట్లయితే చాలా చాలా దూర ప్రాంతాల వారు కూడా ఎంతో మేలు జరిగిన వాళ్ళుగా అవుతారు. అలాగే జర్నీ సఫరు తగ్గుతుంది. కొంతవరకు ముసలి వాళ్ళకి మరియు వితంతువులు మరియు వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ ఉంటారు, కనుక వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే వృద్ధులు హెల్త్ పరంగా విశాఖపట్నం వరకే వెళ్ళాలంటే చాలా 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 ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. రావడానికి పోవడానికి కమ్సే కమ్ 300 కిలోమీటర్ల వరకు వెళ్ళవలసి వస్తుంది. అందువలన మాకు సిఎస్డి ఆర్ ఈసిహెచ్ఎస్ మాకు ఇప్పించినట్లయితే మేము అందరికన్నా సంతోషించేది మా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మా జవాన్ల తరఫున ఈ గవర్నమెంట్కి మేము చాలా కృతజ్ఞత అయి ఉంటాము.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ జోన్ 2 కార్యాలయం దారిలో గల యూపీఎస్సీ లాంచ్ విద్యాలయంలో ఇటీవల జరిగిన ఫ్రీ స్కాలర్షిప్ టాలెంట్ టెస్టుకు గాను విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫౌండర్ డైరెక్టర్ ఎల్సి వర్మ మరియు విశాఖ బ్రాంచ్ డైరెక్టర్ రంజిత్ సా మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మందికి బహుమతి ప్రదానోత్సవం, అలానే మొదటి 3 ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తర్వాత 10 మందికి 50% రాయితీ ఉంటుందని, అలానే అర్హత పరీక్షలో హాజరైన వారికి 10,000 రూపాయల వరకు ఫీజు డిస్కౌంట్ ఉంటుందని వారు వెల్లడించారు. March at 10 a.m. UPSC launch at our center in Vizag conducted a merit-based scholarship test in which around 80 people turned up and the response was very good. So out of 80 people we selected top 10. First, second, third rank holders will get 100% scholarship. From 4th to 10th rank they will get 50% of scholarship, and we are offering rupees 10,000 discount for everyone who participated in this merit-based scholarship test. Today we organized the felicitation ceremony here, where we gave out the prizes to our toppers. Vinay and Pallav Datta, they stood first and second rank respectively. So thank you very much for coming here, and this was the first step towards realizing your dream to become IAS and IPS officers. We will mentor you for the next 1 year, and I am very much hopeful that you will clear the exam. Thank you very much. With best wishes, Jai Hind. Karandi, na pe Ranjit Shah. Nenu UPSC launch Vizag Center ki director nandi. Memo yesterday, that is 14th March ki memo 10 o'clock merit based scholarship test conduct cheyadam jarigindi. Sumaruga 80 students participate chesaru. And the 80 students loni 10 top 10 students ki memu identify chesamu, and the top 3 students ki free ga valki coming course complete chestamu, and top 10 students ki 50% concession kuda istam. Participate chese prati students ki memu 10,000 rupees ma fees lo concession ivadam jarugutundi. Aithe ee students first ranker Vinay Kumar, second ranker Pallav Datta, and mitha andru students ki memu congratulations cheptunamu. వాళ్ళు ఒక చాలా పెద్ద హర్డల్, ఇనీషియల్ అండ్ పెద్ద హర్డల్ క్రాస్ చేశారు. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ కాకుండా వాళ్ళకి ఏం తెలిసింది ఏంటంటే వేర్ దే స్టాండ్, అంటే వాళ్ళ కెపాసిటీ ఏంటని. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఏంటంటే ఈ టాపర్ స్టూడెంట్స్ కానీ పార్టిసిపేట్ చేసే ప్రతి స్టూడెంట్స్ కానీ వాళ్ళు తెలిసింది ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు తెలుస్తుంది. సో ఇది స్కాలర్షిప్ రాసే ప్రతి స్టూడెంట్స్కి మా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండ్ జై హింద్. విశాఖ బీచ్ రోడ్ ది గేట్వే హోటల్లో తొలిసారిగా అతిపెద్ద బ్యూటీ కాన్ఫరెన్స్ 2021 పేరుతో March 15 మరియు 16 రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బి ఇన్నోవేషన్ ఎండి వంశీకృష్ణ మరియు హబీబ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులో భాగంగా మేకప్లో మెలకువలపై పేరుగాంచిన నిపుణులతో ప్రత్యక్ష కార్యశాల నిర్వహించడంతో పాటు చర్మ సౌందర్యానికి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించుతున్నట్లు ఆయన తెలిపారు. కావున విశాఖ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం హైదరాబాద్ లో జరిగింది January 25, 26. తర్వాత నేను తెలుగు రాష్ట్రాలైన విశాఖపట్నంలో ప్లాన్ చేశాను. ఇంతకుముందు ఇలాంటి ఎక్స్పోలు కానీ సెమినార్స్ కానీ విశాఖపట్నం, రాజమండ్రి అంతా హైదరాబాద్ వచ్చాను ఇలాంటివి అటెండ్ చేయడానికి. కానీ చరిత్రలో ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ ఎక్స్పో జరిగింది. ఈ విశాఖపట్నంలో జరిగిన ఎక్స్పోకి హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం చరిత్రలో జరిగిన ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారు. సో ఇది ఫస్ట్ టైం జరిగింది, ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్. దీనికి సహకరించినటువంటి గుప్త అండ్ యాప్త ఏబిటిసి అసోసియేషన్లకి ప్లస్ హబీబ్ సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా క్రౌడీగా క్రౌడీగా ఫుల్ అన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ వైజాగ్ విశాఖపట్నంలో బ్యూటీ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. దీనికి ఎస్బి ఇన్నోవేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు మహేష్, మహేష్ అకాడమీ అండ్ సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ తెలుసుకోవాలి, స్కిల్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క స్టాల్స్ మీరు అందరూ తిరిగి కూడా అందరూ స్టాల్స్ యొక్క అప్డేట్స్, కొత్త ప్రొడక్ట్స్ అవగాహన అందరూ తీసుకోవాలి. దీనికి సమిష్టిగా కృషి చేసినటువంటి ఎస్బి ఇన్నోవేషన్ ఆల్ అసోసియేషన్కి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ షో జరుగుతున్నది 15th, 16th రోజు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడ ఉంటుంది. ఎంట్రన్స్ ఫ్రీగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యోగుల సమ్మె. గాజువాకలో గణంలో వైసీపీ నేతల సంబరాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ నిర్వాసితుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.